వందల సంవత్సరాల క్రితమే బడుకు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం రావాలని పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మొఘల్ పాలకులను గడగడ లాలించిన మహనీయుడు తెలంగాణ శివాజీ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నను అందరూ స్మరించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం, బీసీ సంఘం జిల్లా నాయకులు పోలీస్ దేవేందర్, అల్లాడి వెంకటి, చాకలి వెంకటేష్, అనిల్, బుర్త రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రామాయంపేట పట్టణంలోని మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. అదే విధంగా ఈ రోజు చాలా బ్రహ్మాండమైనటువంటి రోజు. బహుజన కులంలో పుట్టి ఒక గౌడ కుటుంబంలో పుట్టి బహుజన రాజ్యం రావాలని చెప్పేసి ఆ వందల సంవత్సరాల క్రితమే పోరాటం చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి అటువంటి పెద్ద పెద్ద రాజులను ఆ కాలంలోనే మన బీసీ బహుజనులందరూ ఏకం చేసుకొని 10,000 మంది ప్రతి కులానికి ఒక 2,000 మంది సైనికులను తయారు చేసుకొని 10,000 మంది సైనికులనుతోని తన రాజును ఏ విధంగా అయితే తుదముట్టించాలనుకున్నాడో ఆ సందర్భం కూడా ఈరోజు మన బహుజనవాదులందరూ గుర్తించాలని చెప్పేసి బహుజనవాదులందరూ గుర్తించి ఈ సర్దార్ సర్వాయి పాపన్న గావుడు గారు కావచ్చు, ఇంకా జ్యోతిబాపులే కావచ్చు, చాకలి ఐలమ్మనే కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా మన కోసం పోరాటం చేసినట్టు మహనీయులు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా వాళ్ళను స్మరించుకొని మరి మన బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోయి బహుజన రాజ్యం స్థాపించే వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగానే మనవి చేస్తూ మరి మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామాయంపేటలోని ఇక్కడ విగ్రహం దగ్గర జయంతి కార్యక్రమాలలో పాల్గొంటున్నాము. మరి అదేవిధంగా ఈరోజు మెదక్ పట్టణంలో మెదక్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చాలామంది పెద్ద ఎత్తున హాజరై ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చేస్తున్నటువంటి ఆ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందుకు రాబోయే కాలంలో ఖచ్చితంగా బహుజన రాజ్యం స్థాపించే వరకు పోరాటం కొనసాగించాలని కోరుతా ఉన్నాము.